केंद्रीय मंत्री किशन रेड्डी ने खम्मम में आत्महत्या करने वाले भाजपा कार्यकर्ता साई गणेश के परिवार से मुलाकात की। यह इस बात से नाराज थे कि वह एक साधारण कार्यकर्ता जो कुछ दिनों में शादी करना चाहते थे उसके प्रताड़ित किया गया और आत्महत्या करने के लिए मजबूर किया गया। किशन रेड्डी ने कहा कि सरकार के खिलाफ अब लोगों में आक्रोश है, राज्य में अलोकतांत्रिक शासन चल रहा है। कुछ महीनों पहले कोत्तागुड़म में सत्ताधारी पार्टी के नेता की वजह से एक परिवार ने आत्महत्या कर ली थी। आज खम्मम में ऐसे ही स्थिति देखने को मिल रहा है। जिला नायकुडु कादु, राष्ट्र नायकुडु कादु, केसीआर को प्रत्यर्थी कादु, इकड़ उन्नटुवंटि स्थानिकंगा उन्नटुवंटि प्रजा प्रतिनिधुलु कूडा प्रत्यर्थी कादु। సిద్ధాంతం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి యువకుడు, వచ్చే 2 నెలల్లో పెళ్లి జరగాల్సినటువంటి యువకుడు, అంత కుటుంబ సభ్యులందరూ కూడా పెళ్లికి ముహూర్తాలు కూడా నిర్ణయించుకున్నారు, అటువంటి వ్యక్తిని మరి ఖమ్మం నగరంలో ఇక్కడ ఉండేటువంటి మంత్రి గాని ఇక్కడ ఉండేటువంటి టిఆర్ఎస్ నాయకులు గాని పూర్తిగా అధికార దుర్వినియోగం చేస్తా ఉన్నారు। పోలీసులను టిఆర్ఎస్ పార్టీ నాయకులకు అనుకూలంగా పాలక పార్టీ కీలు బొమ్మలుగా ఈరోజు తెలంగాణలో మార్చేశారు। ఖమ్మంలో మరింతగా మారి ఖమ్మంలో కొత్తగూడెంలో చూసాం మనం ఏ రకంగా జరిగింది, ఏ రకంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ రకంగా కొత్తగూడెంలో ఏ రకంగా దౌర్జన్యం చేశారు, ఒక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడే విధంగా వేధించారో మరి ఇటీవల ప్రత్యక్ష సాక్ష్యం మనకు। ఈరోజు సాయి గణేష్ ఖమ్మంలో కూడా, ఖమ్మమేమి ఎవరి రాజ్యం కాదు, ఖమ్మం కూడా భారతదేశంలో అంతర్భాగము, ఖమ్మంలో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం అమల్లో ఉంది। డాక్టర్ బాబాసాహెబ్ సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి, టిఆర్ఎస్ నాయకులకు ఒక హక్కు మాకు కాదు, మీరు ఎన్నికయ్యారు పరిపాలించండి అంతే కానీ మా మీద పెత్తనం చేయడం గాని ప్రజల మీద దౌర్జన్యం చేయడం గాని ప్రతిపక్ష పార్టీల మీద కార్యకర్తల మీద వేధింపులకు గురి చేయడం గాని ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల మీద ఈరోజు రౌడీ షీట్ సోపం చేయడం గాని రాష్ట్రమంతా ఇదే ఉంది। ఈరోజు సాయి గణేష్ను 2 సార్లు జైలుకు పంపారు। भाजपा प्रदेश अध्यक्ष बंडी संजय ने आरोप लगाया है कि मंत्री पुवाड़ा हत्या की राजनीति कर रहे हैं। बंडी संजय ने आरोप लगाया कि साई गणेश की सरकारी हत्या है, उसके खिलाफ 16 मामला दर्ज किया गया। उन्होंने कहा कि 13 लोगों की मौत का कारण बन रही है। सीएम केसीआर को चाहिए कि वह साई गणेश के मामले की सीबीआई से जांच कराए। इसी तरह उच्च न्यायालय ने भाजपा कार्यकर्ता साई गणेश की आत्महत्या के मामले में मंत्री पुवाड़ा को नोटिस जारी किया है। केंद्रीय और राज्य के गृह विभाग खम्मम सीपी राज्य को नशा मुक्त रखने के उद्देश्य से कुकटपल्ली पुलिस ने नशा विरोधी जागरूकता कार्यक्रम शुरू किया है। कॉर्पोरेट कॉलेजों में आयोजित कार्यक्रम में फिल्मी सितारे मुख्य अतिथि थे। इस अवसर पर अभिनेता लक्ष्मण मीसाला, कोरियोग्राफर सुचित्र चंद्र बोस, कुकटपल्ली के एसीपी चंद्रशेखर और कॉलेज के प्राचार्य मौजूद थे। एसीपी चंद्रशेखर ने कहा कि राज्य सरकार के निर्देश अनुसार छात्रों को नशीले पदार्थों के बारे में शिक्षित करने और उन्हें खत्म करने के लिए कदम उठाए जा रहे हैं। इसके बाद उन्होंने नशीले दवाओं के खिलाफ हस्ताक्षर अभियान चलाया। संस्कृति अना
అందులో భాగంగా ఈరోజు కుక్కడపల్లి పోలీస్ పరిధిలో ఉన్నటువంటి అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులకు ఈరోజు ఈ యొక్క డ్రగ్ అబ్యూస్ మీద అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా దాదాపు ఒక 500 స్టూడెంట్స్, తర్వాత మన సైకాలజిస్టులు, తర్వాత ఎన్జిఓ ఆర్గనైజర్స్, ఇలా వాలంటీర్స్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు విద్యార్థులకు ఏంటంటే ఈ యొక్క ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ అంటే ఏంది, తర్వాత ఈ యాంటీ అంటే డ్రగ్ ఫ్రీ క్యాంపస్ ఎలా మనము చేయాలి, దానికి సంబంధించినటువంటి మన బాధ్యత ఏంది, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత ఈ డ్రగ్ అబ్యూజ్ వలన ఏమేమి నష్టాలు ఉంటాయి, ఏమేమి పర్యవసానాలు ఉంటాయనేది ఈరోజు వాళ్ళందరికీ కూడా పిల్లలకు చక్కగా చెప్పడం జరిగింది. తెలంగాణకి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని టీపీసీసీ ప్రముఖ రేవంత్ రెడ్డికి ఆలోచన కర్తే హే కహా కి దరసల్ కాంగ్రెస్ పార్టీ మే ఐసే కిత్నీ లోగ్ హై జో రేవంత్ రెడ్డి కా సమ్మాన్ కర్తే హై. క్యా పార్టీ మే కోయి వరిష్ఠ నేతా కహ సక్తా హై కి రేవంత్ రెడ్డి ఏక అచ్చే ఇన్సాన్ హై. ఉన్హోనే కహా కి వే జిస్ కిసీ పార్టీ మే హోంగే ఉస్ పార్టీ కా తబా హోనా నిశ్చింత హై. రేవంత్ రెడ్డి కో ఇస్ బాత్ పర్ ధ్యాన్ దేనా చాహియే కి ఉన్కే కాంగ్రెస్ మే షామిల్ హోనే కే బాద్ స్థితి శూన్య హో గయీ హై. జిన్ రాజ్య మే కాంగ్రెస్ సత్తా మే హై వహాన్ కే కిసానో కే సాథ్ జో హువా హై उस पर रेवंत रेड्डी को ध्यान देने की आवश्यकता है. एराबेली ने जोर देकर कहा कि केवल एनटीआर और केसीआर ने ही किसानों के लिए काम किया, रेवंत रेड्डी को भाषा और शैली में बदलाव की आवश्यकता है. उन्होंने कहा है कि यह ज्ञात है कि रेवंत ने तेलंगाना आंदोलन के दौरान चंद्रबाबू के एजेंट के रूप में काम किया था. రేవంత్ రెడ్డి గారు వచ్చిందంటే మా కాంగ్రెస్ పార్టీ శూన్యమవుతుంది అనేది మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే అంటున్నారు. తమరు ఏ పార్టీలో పోయినా ఒకసారి విశ్లేషణ చేసుకో రేవంత్ రెడ్డి గారు, నీకు నీకు అన్నగా చెప్తున్నా, ఏ పార్టీలో ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ భూస్థాపితమే, మళ్ళీ లేవని కూడా లేవదు. ఫస్ట్ నువ్వు ఉన్నది బీజేపీ పార్టీ, నువ్వు ఉన్నంతసేపు బీజేపీ పార్టీ లేవని కూడా లేవు రాడు. తర్వాత టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత అప్పుడు తెలంగాణ ఇస్తామని రాలే ఎవరు, అప్పుడు అంత పూర్తిగా ఉద్యమం నడుస్తున్నది కానీ అంత అనుకున్నంత లేవలే. నువ్వు బయటకు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ లేచింది, తర్వాత తెలుగుదేశంలోకి వచ్చింది, తెలుగుదేశం మంచిగా ఉండే దాన్ని భూస్థాపితం చేసింది. నువ్వు ఎక్కడ అడుగు పెడితే ఆడ మొత్తం భూస్థాపితం అవుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నువ్వు రాకముందు కొన్ని సీట్లు గెలిచినాయి, ఇప్పుడు నాయన జీరో జీరో రాసి పెట్టుకో. నువ్వు ఎన్ని అడుగు పెడితే అది నాశనమయ్యేది, నీ అడుగు వస్తుంటుంది. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఒక్క సీనియర్ నాయకుడు ఒక్కరైనా రేవంత్ రెడ్డి మంచోళ్ళని ఒక సర్టిఫికెట్ ఇవ్వాలండి, లేకపోతే ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వాలండి. అంటే అంత నీచమైన రాజకీయాలు చేసేది ఈ రాష్ట్రంలో ఒక రేవంత్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ నాశనం చేసిన అంటే మీరున్నారు, చంద్రబాబుకి ఏజెంట్గా మీరు పనిచేశారు, నీ భాష మార్చు. టౌన్ ఎస్విహెచ్ఓ ఆర్ సిబిఐ కో భీ ఘటనా కి సూచనా దీ గయి. కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క్ నే కహా కి కాంగ్రెసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణ కా దౌరా కరింగే. ఉన్హోనే కహా కి కాంగ్రెస్ పార్టీ రాహుల్ కి ఆగమన్ కి మధ్యనజర్ వరంగల్ మే కిసాన్ సంఘర్ష్ బైఠక్ ఆయోజిత్ కరింగే. రాహుల్ గాంధీ గారి బహిరంగ సభ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీగా దాదాపు 10,000 వాహనాలతో తగ్గకుండా నియోజకవర్గానికి 1,000 వాహనాలు కనీసం తగ్గకుండా భారీగా కదిలి వెళ్ళేటువంటి కార్యక్రమానికి వరంగల్లో జరిగేటువంటి భారీ బహిరంగ సభ రైతుల విజయ సభగా భవిష్యత్తులో రైతులు ఎదుర్కోనున్నటువంటి ఇబ్బందులు అధిగమించడానికి మన కోసం మనం పెట్టుకునేటువంటి బహిరంగ సభగా మనం దీన్ని పరిగణించి భారీగా కదలాలని చెప్పింది అందరికీ సమయంగా మీ ద్వారా జిల్లా ప్రజలందరికీ. కని విని ఎరగని రీతిలో నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో వరంగల్లో సభ రాహుల్ గాంధీ గారి సభ జరగబోతుంది. ఈరోజు వరంగల్ సభ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, గతంలో ఉన్నటువంటి పిజిల్ పెట్రోల్ డీజిల్, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది, అనేక ఇబ్బందులు పాలవుతున్న ప్రజలందరూ కూడా ఆ వేదిక ద్వారా
ఈ రెండు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతారని సభాముఖంగా చెప్తా ఉన్నాను। पूर्व गृह मंत्री इंदिरा रेड्डी का 22वीं पुण्यतिथि बड़ंगपेट में किया गया। नगर निगम टीआरएस पार्टी के अध्यक्ष रमीदी रेड्डी ने पुण्यतिथि की अध्यक्षता की। पूर्व गृह मंत्री इंदिरा रेड्डी का 22वीं पुण्यतिथि बड़ंगपेट में किया गया। बड़ंगपेट मेयर चिगुरिंटा परिजात नरसिम्हा रेड्डी और टीआरएस पार्टी के नगर सेवकों ने इस कार्यक्रम में भाग लिया और उनके चित्र पर फूल चढ़ाए और उन्हें श्रद्धांजलि अर्पित की। उन्होंने कहा कि इंदिरा रेड्डी एक सार्वजनिक नेता थे और उनकी सेवाएं अविस्मरणीय थी। इस कार्यक्रम में टीआरएस पार्टी के नेताओं और कार्यकर्ताओं ने भाग लिया। गौरवनीयुलु माजी होमशाखा मातिलु इंदिरा रेड्डन्न गारी वर्धंति संदर्भंगा बड़ंगपेट मुनिसिपल कॉर्पोरेशन आध्वर्यंलो ఆయన అభిమానులుగా మేము ఈ రోజు వర్ధంతి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి మీ చేసిన గౌరవనీయులు పెద్దలు గౌరవ నాయకులందరికీ మహిళలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా। ఒక నాయకుడు నాయకుడు అనిపించుకోవాలంటే తను ఉన్నన్ని రోజులు పని చేయడమే కాదు తను చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెలలో గుడు కట్టుకొని ఉన్నటువంటి నాయకుడే నాయకుడు అనిపిస్తాడు। మరి ఒకప్పుడు తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి తెలంగాణ కోసం పోరాడిన మొట్టమొదటి వ్యక్తిగా మనము గుర్తించాల్సిన అవసరం ఉంది। మరి ఆయన ఆశయాల మేరకు మరి ఆయన స్మృతిని గుర్తించుకుంటూ మరి తెలంగాణని సాధించుకున్న తర్వాత కూడా మరి మనందరం కూడా ఐక్యత తోటి ఈ రోజు గౌరవనీయులు ఇంద్రా రెడ్డన్న ఆశయాలు ఏమైనా ఉన్నాయంటే వాటిని నెరవేర్చడానికి కంకణం కట్టుకొని ఉన్నటువంటి సబితమ్మ గారు ఏ విధంగా హార్డ్ వర్క్ చేస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే। 22వ వర్ధంతి అన్నగారి నిజంగా ఎంతో బాధ ఉన్న ఈ రోజు నిజంగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోతున్నటువంటి మన సబితా ఇంద్రా రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఎలాంటి కలలు కన్నారో ఈ తెలంగాణని మలిదేశ రెండవ దేశంలో తెలంగాణ రావాలని చెప్పి తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తిగా ఆయన ఒక ఆశయాలను ఈరోజు సబితమ్మ గారు ఎంతో గొప్పగా ప్రజల్లోకి తీసుకుపోయి అభివృద్ధి సాగిస్తున్నటువంటి ఈ జిల్లాలో అభివృద్ధి సాగిస్తున్నటువంటి సబితమ్మ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన ఆశయాలను ఆయన యొక్క ఉన్నటువంటి కోరిన కోరుకున్నటువంటి విధానాన్ని మేము కూడా అందరం కూడా ఆయన ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి మేమందరం కూడా ఆయన బాటలో నడుస్తూ సబితమ్మ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం। జై జై। డిఎంఏ రమేష్ రెడ్డి నే కహా కి మెడికల్ సీటో మే కోయి హేర్ ఫేర్ నహీ హువా హై। 693 ప్రబంధన్ కోటే కి సీటే హై। డిఎంఏ రమేష్ రెడ్డి కే అనుసార్ राज्य पुन वितरण के तहत 10 साल की अनारक्षित नीति है। फिर से राउंड काउंसलिंग में दूसरे राज्यों के 20 मेरिट छात्रों ने यहां सीट ब्लॉक कर दी। इनमें से 4 कॉलेज में नामांकित है। మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ సిటు కౌన్సిలింగ్ రెండు చేయాలి కనుక ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయినాక చేయాలంటే పాసిబుల్ కాదు। అదర్వైజ్ దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు గివ్ అస్ అనదర్ 2 వీక్స్ టైం। ఇప్పుడు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్స్ అన్ని అయిపోయాక స్టేట్ కౌన్సిలింగ్ చేయడానికి ఇంకో 15 రోజులు టైం ఇస్తే దెన్ వీ విల్ బి ఏబుల్ టు డూ దట్ కౌన్సిలింగ్ అండ్ కంపేర్ టు ఆల్ అదర్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ ఆల్ ఆఫ్ యు ఆర్ అవేర్ వీ హావ్ ఎ పెక్యులర్ సిస్టమ్ బికాజ్ వీ ఆర్ షేరింగ్ ద సీట్స్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కు మనకు స్టేట్ రియార్గనైజేషన్ ప్రకారం 10 సంవత్సరాల దాకా మనకు 15% అన్రిజర్వ్ సీట్ ఉంటాయి। సో పిల్లలు అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి కూడా వెళ్తా ఉంటారు। ఇప్పుడు మోర్ దెన్ 100 స్టూడెంట్స్ హావ్ డిస్కంటిన్యూడ్ ఆఫ్టర్ మాపప్ రౌండ్। సీ యు ఆర్ టాకింగ్ అబౌట్ 38 స్టూడెంట్స్ సీ మోర్ దెన్ 100 అండ్ ఆడ్ స్టూడెంట్స్ హావ్ డిస్కంటిన్యూడ్ ద లిస్ట్ వి హావ్ పుట్ ఆన్ ద వెబ్సైట్ అండ్ వి డోంట్ నో వై దే హావ్ డిస్కంటిన్యూడ్ వాళ్ళు ఆల్ ఇండియా కెళ్ళి డిస్కంటిన్యూ చేశారా వాళ్ళు ఎన్టీఆర్ లో జాయిన్ అవ్వడానికి డిస్కంటిన్యూ చేశారా లేకపోతే వాళ్ళకి మంచి సబ్జెక్ట్ ఎంక్యూలో వచ్చిన చేసినా సరే దీన్ని మొగ్గులనే దించివేయడం కోసమే अन्यायंगा
ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రొయాక్టివ్ నేచర్ తో బయటకు రావడం జరిగింది. అండ్ రాబోయే రోజుల్లో దీని వెనక ఎవరున్నారో ఏంటనేది తప్పకుండా బయటకు వస్తుంది. అండ్ ఇది ఒక్క తెలంగాణ రాష్ట్రం జరుగుతుంది, మిగిలిన రాష్ట్రాల్లో జరిగేవి ఏమవుతుందో ఎప్పుడు మన పేపర్లో వెళ్ళలేదు. బట్ తెలంగాణ రాష్ట్రం ఒక యాక్ట్ తీసుకుంది కాబట్టి ఈ రోజు బయటకు వచ్చింది. पुजारियों ने कुकटपल्ली राम मंदिर के पूर्ण निर्माण समारोह का संचालन किया. उसी के अंतर्गत सीताराम का अभिषेक अत्यंत भव्य तरीके से किया गया. इस कार्यक्रम में बड़ी संख्या में भक्तों ने भाग लिया और भगवान का अभिषेक किया. हैदराबाद के अत्तापुर में कार शेड में आग लग गई. लोकप्रिय यूट्यूबर की कार शेड में बड़े पैमाने पर आग लग गई. दुर्घटना के तुरंत बाद दमकल की तीन गाड़ियों ने आग पर काबू पाया. कर्मचारियों ने कहा कि मर्सिडीज बेंज, बीएमडब्ल्यू और ऑडी जैसे मूल्यवान कार जल गई. दमकल अधिकारियों ने बताया कि अब तक 15 महंगी कारें जल चुकी है. घटना को लेकर मामला दर्ज कर चुकी पुलिस मामले की जांच कर रही है कि हादसा कैसे हुआ. राजेंद्र नगर पुलिस स्टेशन पैधिलो हैदरगुड़ा सेक्टर लो जनप्रिय यूटोपिया तो रेंडु कार सर्विस सेंटर्स मल्टीमैक्स कार सर्विस सेंटर बर्ली अनोकटी रेंडु कार सर्विस सेंटर्स लो कार शेड लो उन्ना कार ला वेनका आ टाइम लो सायंत्रम पूट दांट्लो शेड लो वर्कर्स अंदरू रंजन गौडन तोटी उपवास दीक्ष वदलडानिकी वेल्लिरु. आ टाइम लो अनएक्सपेक्टेड गा ओक चिन्न मंटल चेलरेगी अभी कास्त कार अड कार्लक अंतम वाल वेसवकाल मंटल बाग विजृंभि चाल कार्वंस जरिए मल्टीमैक्स वनक सैड कार्ड याबई वारूटाई कार दींट वर्कर्स वी स्थाक मन वीलू कनपटी चंटल उन्नपड़े वीलू कार प्लास्टिक दाख संबंधी पक्क जरपा वाल कार ध्वसंक आपगल इनफॉर्म तो मेम सिबंदी అందరం ఇక్కడికి వచ్చి ఫైర్ వాళ్ళని కూడా పిలవడం జరిగింది. రెండు ఫైర్ ఇంజన్స్ తీసుకొచ్చి మంటలు ఆపినాము. ఈ మంటలలో ఒక 5-6 కార్లు ధ్వంసం అయినాయండి. దాంట్లో బెంజ్ ఒకటి ఉంది, బిఎండబ్ల్యూ ఒకటి ఉంది, ఇన్నోవా క్రిస్టా ఉంది, అట్లా చిన్న చిన్న కార్లు ఉన్నాయి. చిన్న కార్లు చాలా ధ్వంసమైనాయి. ఇంకా పెద్ద మంటలు చెలరేయకుండా ఫైర్ ఇంజన్ వాళ్ళు తొందరగా ఇక్కడికి వచ్చి మంటలు ఆర్పడంతో చాలా ప్రమాదం తప్పింది. ఎలాంటి మనుషులకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు, ఎవరు ఇంజూర్డ్ కాలేదండి. ఓన్లీ కార్లు ఒకటి ధ్వంసమైనాయి. అది ఇంకా దాంట్లో దేని వల్ల మంటలు వచ్చినాయి ఏంటి అనేది కూడా మేము దర్యాప్తు చేస్తాం. हैदराबाद के पुराने शहर में एक शख्स ने संतोष नगर में फ्लाईओवर से कूदने की धमकी दी. शराब के नशे में धुत एक व्यक्ति अपने आसपास के लोगों को आत्महत्या करने के लिए धमकाया. इसी दौरान स्थानीय लोगों ने नशे में धुत युवक को देखा और उसे पुलिस के हवाले कर दिया. यादाद्री में युद्ध जेएसी के तत्वावधान में धरना जारी है. इस संदर्भ में आइए हम अपने मंदिर की रक्षा करें के नारे के तहत पर्चे बांटे गए. इसमें मुख्य मांगे शामिल है. उन्होंने बेरोजगारों के लिए नौकरी, भक्तों के लिए बुनियादी ढांचा और भगवान के दर्शन और स्थानीय लोगों के लिए आजीविका की व्यवस्था करने की मांग की. मुख्यमंत्री केसिया ने यादाद्री के विकास के हिस्से के रूप में अपने घरों और दुकानों को खोने वालों के साथ न्याय करने का वादा किया है, लेकिन अभी तक वे लाभार्थियों तक नहीं पहुंचे हैं. पहाड़ी क्षेत्र के बेरोजगार युवाओं के लिए रोजगार के अवसर गायब हो गए हैं. प्रदेश भर से आने वाले श्रद्धालुओं को समुचित सुविधाएं मिलने में दिक्कतों का सामना करना पड़ रहा है. दूसरी ओर ऑटो कर्मचारी भी हड़ताल पर है, अपनी नौकरी खो रहे क्योंकि ऑटो को पहाड़ी पर चढ़ने की अनुमति नहीं है. उन्होंने चेतावनी दी कि ऐसा ही चलता रहा तो भविष्य में आंदोलन तेज करने के लिए मजबूर होना पड़ेगा. मुख्य स्थानिक दर्शन तो वेहिकल अनुमति चेयरनी रो डिमेंड स्थाक उद्योग उपाधि अवकाश कल मूडो डिमेंड उपाधि 30-40 संवस उपाधि पड़ना आटो ड्रैवर् मल्ल जीवनोपाधि कल అలాగే భక్తులకు మౌలిక సదుపాయాలను కూడా కల్పించాలని ప్రధానంగా ఐదో డిమాండ్ ఏంటంటే
यादाद्रि दिवस में जरूरत अवनीति अक्रमाल पापड़ अक्रम आरोप ईवो गार अलागे डी रामाराव गार पैन कठिन चर्यलको वार पैन सीबीआई सीआईडी दर्याप्त चेयरने उदेश मैं पोराटम आ पोराट में भागाने गत इरव रोज तरवा प्रजा दृष्टि की करपत्र द्वारा तस्कूं रेप యూత్ చేసి ఆద్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులందరూ దరఖాస్తులు చేసుకొని రేపు ఆలయ ఈవో గారికి దరఖాస్తులను అర్జీలు చేయడం జరుగుతుంది. కొండపైన ఇలాంటి కనీస వస్తువులు వచ్చిన ప్రతి ఒక్కరు వాషర్ మీద ఉంది, వాటర్ ఇడి ఉంది, వాషర్ మీద వాటర్ ఈ విధంగా ఉంది. బస్సుల విషయంకి వస్తే ఒక్కొక్క బస్సు 89 మంది ఎక్కిస్తారు. ఒక్క బస్సు ఒరిగినా కూడా రేపు ప్రాణాలకు పరిస్థితి ఏందో అర్థం చేసుకోవచ్చు. ఇంకో విషయం 17 కోట్లు పెట్టి రడ్డు ప్రసాదం పులవర ప్రసాదం మిషన్ తీసుకొచ్చారు. దానిలో క్వాలిటీ చూస్తే మీరు మరొకసారి తిన ప్రసాదం మళ్ళీ ఇంకోసారి తినే పరిస్థితి కూడా లేదు. కొండకు వచ్చిన భక్తులకు గదులు లేవు, చెట్ల పొంట పుట్టల పొంట పడుకుంటున్నారు. ఈ విధంగా పరిస్థితి దేవస్థానం మరియు యాత్రలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ఈవో గారు మేల్కొంటారో లేకపోతే సీఎం గారు మేల్కొంటారో ఆమెను పంపిస్తారో ఏం చేస్తారో చేసి స్థానికులు కొండపైన వాహనాలు అనుమతించాలి, ఆటోలు నడవాలి, ప్లస్ మాకు ఇంతకు గిట్ల దర్శనం అదేవిధంగా దర్శనాలు ఉండాలి, భక్తులకు కనీస సౌకర్యాలు ఉండాలి. ఇది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం. లేకపోతే గుట్టపైకి ఈవో కారు కాదు ఒక ఎంప్లాయ్ బైక్ కూడా పోవాలని సందర్భం డిమాండ్ చేస్తాం. మా స్థానికులకు ఇక్కడ దేవుడు ఉండని చెప్పిన మాకు ఎలాంటి షరతులు లేకుండా ప్రతిరోజు మాకు దర్శనం కలిగించేదాకా గతంలాగానే దర్శనానికి అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. మూడవది భక్తుల వాహనాలు స్థానికుల వాహనాలను తక్షణమే కొండపైకి అనుమతించాలని కోరుతా ఉన్నాము. ఇక్కడ పదవి విరమణ పొందినటువంటి ఈవో గీతారెడ్డి విధులు కొనసాగిస్తూ ఉంది. ఈమెను తక్షణమే బర్తరఫ్ చేసి తొలగించి విధుల నుంచి తొలగించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ఏర్పాటు చేయాలని కోరుతాను. అంతేకాకుండా ఇక్కడ అన్ని అవినీతి అక్రమ కార్యకలాపాలు నిర్వహించడం జరిగింది కాబట్టి దీన్ని సిబిసిబితో విచారణ జరిపించి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతాము. आज का समाचार समाप्त होने के पूर्व मुख्य समाचार फिर एक बार